హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గ్రామ వార్డు వాలంటీర్లు అయితే ఏప్రిల్ ఒకటో తారీఖున ఎప్పుడు మనకు రేషన్ పంపిణీ చేయాలి అలాగే ఇప్పుడు రీసెంట్ ఉన్న అప్డేట్ ప్రకారం అయితే నెలకు మూడుసార్లు ఉచిత రేషన్ పంపిణీ చేయాలనేటువంటి ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో అది ఎప్పుడెప్పుడు మనం పంపిణీ చేయాలి ఎలా పంపిణీ చేయాలి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం చివరచుకుంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఫ్రెండ్స్ చూసినట్లయితే ఈరోజు సాక్స్ పేపర్లో సరుకులు వచ్చేసాయి ఉచిత రేషన్ పంపిణీ అంటే ఒక హెడ్లైన్తో మెయిన్ మ్యాటర్ అయితే వేయడం జరిగింది సో మ్యాటర్ చూసినట్లయితే వచ్చే నెల చేయాల్సిన సరుకుల పంపిణీని మూడు రోజులు ముందుగానే చేపట్టింది ప్రభుత్వం తొలి రోజు ఉచిత సరుకులు తీసుకున్న పదిహేడు పాయింట్ పన్నెండు లక్షల కుటుంబాలు ఇందులో పోర్టబిలిటీని సద్వినియోగం చేసుకున్న కుటుంబాలు మూడు పాయింట్ ఒకటి ఏడు లక్షలు ఈ వైరస్ కారణంగా ఇరవై తొమ్మిది వేల రేషన్ షాపుల వద్ద ప్రత్యేక చర్యలు సామాజిక దూరం పాటించి క్యూ పద్ధతిలో సరుకులు తీసుకున్న లబ్ధిదారులు పదిహేనవ తేదీ వరకు ఉచితంగా ఐదు కిలోలు బియ్యం కిలో కందిపప్పు పంపిణీ సో మేట చూసినట్లయితే లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పేదల ఇబ్బందికి పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది వచ్చే నెలగా అనగా ఏప్రిల్లో ఇవ్వాల్సిన ఉచిత రేషన్ సరుకుల పంపిణీని మూడు రోజుల ముందుగానే చేపట్టిన పేదల ఆకలి తీర్చుతోంది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఉదయం ఆరు గంటలకే ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై రేషన్ షాపులు తెరిచి ఉచిత రేషన్ సరుకులు అందించింది ఇందులో భాగంగా మొదటి రోజు చూసినట్లయితే పదిహేడు పాయింట్ ఒకటి రెండు లక్షల కుటుంబాలు ఉచిత సరుకులు తీసుకున్నాయి ఇందులో మూడు పాయింట్ ఒకటి ఏడు లక్షల కుటుంబాలు పోర్టబిలిటీని సద్వినియోగం చేసుకున్నాయి ఇందులో ఇందువలన కూలీలలో కుటుంబాలే అధికంగా ఉన్నాయి రేషన్ కార్డులో నమోదై ఉన్న పేర్లలో ప్రతి ఒక్కరికి ఐదు కిలోలు చొప్పున బియ్యం కిలో కందిపప్పు అందించారు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటిస్తూ క్యూ లైన్లో నిలబడి సరుకులు తీసుకుంటున్నారు ఆయా జిల్లాల్లో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు సరుకులు పంపిణీని ప్రారంభించి పర్యవేక్షించారు పేదల ఆకలి తీర్చడానికే లాక్డౌన్ నేపథ్యంలో పూట కాడడం ఎలా అనే ఆలోచన పేదలకు తెలియ లేకుండానే వచ్చే నెల సరుకులు మూడు రోజులు ముందుగానే ఉచితంగా పంపిణీ చేసింది అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం సంగతి తెలిసిందే అయితే మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఏప్రిల్ చివరిలోగా మూడు సార్లు ఉచిత రేషన్ సరుకులు ఇవ్వాలి ఫ్రెండ్స్ చూసారు కదా దీని అప్డేటెడ్ మరేం కాదండి సో మనకు యాక్చువల్గా నెక్స్ట్ అయితే మూడు సార్లు ఉచిత రాసిన పంపిణీ చేయాలి వాలంటీర్లు అయితే మనకేం చేశారంటే ఏప్రిల్ ఒకటో తారీఖున మనకు ఉచిత రాసిన పంపిణీ చేయాల్సి ఉంది అయితే ఏం చేశారంటే మూడు రోజులు ముందుగానే అంటే ఇరవై తొమ్మిదో తారీఖున అయితే పంపిణీ చేశారు అంటే నెక్స్ట్ ఏప్రిల్లో మూడు సార్లు చేయాలి కదా ఒకసారి పంపిణీ అయిపోయింది నెక్స్ట్ రెండు సార్లు ఎప్పుడు పంపిణీ చేయాలంటే పదిహేను తారీఖున ఒకసారి ఉచిత సరుకులు రేషన్ పంపిణీ చేయాల్సి ఉంటుంది అలాగే మూడోసారి అయితే చూసినట్లయితే ఇరవై తొమ్మిది తారీఖు అయితే మరోసారి రేషన్ పంపిణీ చేయాల్సి ఉంటుంది సో ఏప్రిల్లో ఈ విధంగా చూస్తే మొత్తానికి పైగా మూడు సార్లు రేషన్ సరుకులు పంపిణీ చేయాలని ఈ విధంగా స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసేసారు సో ఆల్రెడీ నిన్న పంపిణీ చేశారు కాబట్టి మరో రెండు సార్లే ఉంది సో ప్రతి ఒక్కరు అది చేస్తే మన యొక్క బాధ్యత కొంత తీరుతుందని చెప్పుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నేషనల్ అయితే మాత్రం మరోసారి మరో రెండు సార్లు అయితే రేషన్ సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరికి తెలుసుకోండి ఈ వీడియో మీరు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన అయితే షేర్ చేయండి తప్పకుండా ఉపయోగపడుతుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి జై హింద్